వచ్చారు. ఏంటి బిద్దలు నడిపడమయ్యా, కోర్టు బిద్దలు నడిచి కోట పెడదామా, సైతాన్ని బిద్దలు నడిచి రామ చంచి కోట పెడదామా? ఇటువంటి గంధమరమైన విద్యాభ్యాసం తప్ప వేరొక గంధమరమైన విద్యాభ్యాసం నడిపించమయ్యా. అయ్యా దిశగిరాజ, నీ గొప్పనే సింహదను ఈ గ్రంథం తప్ప వేరే విద్యాభ్యాస నా వదలయ్యా బాలరా. మా గురుదేవుడు మీరు చూడగా ఒకతలు రీతిగా ఉన్నారు, ఒకేతలు అయ్యా బాలరా. సంబంధం లేకుంది స్వామి గురువులయ్యారు. వాడు చూడగా కులబలబల పట్టాడు వాడు. అవును, నేను చూడగా కులబలబల పత్రివాడిని. వాడు సత్యన జమాడి ఉన్నది, నేను సత్యన కాడి ఉన్నది. వారికి మాకు ఏం స్వామి సంబంధం? అయ్యా దిశగిరాజా, స్వామి గురువుల గారు ఈ యుగం మారి మూడో యుగముల ఒక తొలిపిల్ల మీరు ఆనాడకు సంబంధము ఈనాడు ఖచ్చితంగా. అయ్యా దిశగిరాజా, మూడు మాటగా ఒక తొరిగెళ్ళా బాలరా. స్వామి గురువుల గారు మా తప్పులు మన్నించి మహాభాగ్యం మా గురు దేవుని రామాణయ్య బాలరా. మనము గురుమలయ్య గారి వద్ద దిమలు తీసుకుని అడుగు తీసి ముందు అడుగు వేయగా మన యొక్క హస్తములు కలిసి ఉన్నాయి. హస్తములు కలిసిన కారణం ఏమిటయ్యా? అయ్యా దేశగిరాజా, మూడు జన్మల కిందటైనా మన రక్త సంబంధం అలాగని కలిగి ఉండొచ్చునేమో, మన అన్నదమ్ముడుగా అలాగని పుట్టి ఉండొచ్చునయ్యా. అయ్యా మమత్కాలు, ఇప్పుడే మన యొక్క హస్తములు వేయాలంటే ఏం చేయలేను. అయ్యా దేశగిరాజా, నీ తల్లిదండ్రుల పేరు నువ్వు తెలిపి ఉన్నా, నా తల్లిదండ్రుల పేరు నేనే తెలిపి ఉన్నా, మన అస్సములు అలాగని విడిచినేమయ్యా. పుట్టిన రాజు ఉండాలి రాజా, అయ్యా మమ్మతి గారు. మోడు లక్షల దేశం రామ చెంచు కోట రాజ్యమే. రణము రణమట్టుతో మా యొక్క రామ చెంచు కోట అట్టి రణబల పుట్టిన రాజు ఉన్న రాజు రాజు సింగరాజుని పేరు పొంది ఉన్నానయ్యా. ఆడు అలాగే నీ యొక్క పల్లె పట్టణ కొలుగోతు నామదేవులు తెలిపోయా. అలాగే నేను చెప్తానయ్యా. ఆహా పిల్లల భారత వీరు కుమార వీరము తెలిపే ఢిల్లీకి.